ఫ్రెండ్స్ మూవీస్ సబ్స్క్రైబ్ చేయండి కింగ్ నాగార్జున ఈ సంవత్సరంలో బంగారాజు మూవీతో సక్సెస్ సాధించారు ఇందులో నాగ మాస్ క్యారెక్టర్ తో ఆకట్టుకోవడం విశేషం ఈ సినిమా కరోనా టైంలో రిలీజ్ అయినప్పటికీ ప్రేక్షకుల్ని ఆకట్టుకొని మంచి విజయం సాధించింది ఆ తర్వాత నాగార్జున బాలీవుడ్ మూవీ బ్రహ్మాస్త్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించి బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ సాధించింది ముఖ్యంగా బ్రహ్మాస్త్రం సినిమాలో నాగార్జున క్యారెక్టర్ కు నార్త్ లో మంచి రెస్పాన్స్ రావడం విశేషం దసరాకి నాగార్జున ది గోస్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహించారు స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ది గోస్ట్ మూవీ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది ప్రస్తుతం నాగార్జున బిగ్ బాస్ సిక్స్ కి హోస్ట్ గా చేస్తున్నారు అయితే నాగార్జున ఓ వెబ్ సిరీస్ లో నటించనున్నారని త్వరలోనే ఈ వెబ్ సిరీస్ను స్టార్ట్ చేస్తారని ప్రచారం జరుగుతుంది ప్రచారంలో ఉన్నది నిజమా కాదా అని ఆరా తీస్తే ఏంటంటే నాగ్ వెబ్ సిరీస్లో నటించేందుకు ఇంట్రెస్ట్ గానే ఉన్నారు కానీ ఇంకా ఏది కన్ఫర్మ్ కాలేదని తెలిసింది ప్రస్తుతం నాగార్జున రచయిత ప్రసన్న కుమార్ బెజవాడతో ఓ సినిమా చేయనున్నారు ప్రసన్న చెప్పిన స్టోరీ నచ్చడంతో అతనికే దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు దీనికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వరకు జరుగుతుంది త్వరలోనే ఈ సినిమాను ప్రకటించనున్నారు ఈ మూవీ చాలా కొత్తగా ఉంటుందట పీరియాడిక్ స్టోరీ అని తెలిసింది ఈ సినిమా తర్వాతే వెబ్ సిరీస్ చేయడం గురించి ఆలోచిస్తాడట అయితే నెట్ఫ్లిక్స్ నాగార్జునతో వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది మరింత క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ 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 కలర్ కలర్ ఫ్రేమ్స్ చేయండి Color frames. Please subscribe to Color Frames.